మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మంగళవారం నాడు గుమ్మం దగ్గర ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట అడుగుపెట్టి మిమ్మల్ని అపర కుబేరుల్ని చేస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. అందులోనూ రేపు మంగళవారం అమావాస్య ముందు వస్తుంది కాబట్టి ఎన్నో అద్భుతమైన శక్తులను కలిగి ఉంటుంది. కనుక ఈ అమావాస్య ముందు వచ్చే రేపు మంగళవారం నాడు గుమ్మం దగ్గర ఈ పరిహారాన్ని చేసి చూడండి, మీకు పట్టిందల్లా బంగారంగా మారుతుంది. మరి ఏం చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఈ మంగళవారం రోజున ఉదయం శుచిగా స్నానం చేయండి. ఒక గుమ్మడికాయను అనగా బూడిద రంగు గుమ్మడికాయను తీసుకొని మీ ఇష్టదైవం గుడిలో పూజ చేయించి తరువాత మీ ఇంటి గుమ్మం దగ్గర వేలాడతీయండి. ఈ గుమ్మడికాయకి గంధం, పసుపు, కుంకుమ, బొట్లు పెట్టి ఆ తర్వాత గుమ్మానికి వేలాడతీయండి. ముఖ్యంగా అమావాస్య ముందు రాబోతున్న ఈ మంగళవారం నాడు ఎవరైతే ఈ పరిష్కారాన్ని చేస్తారో వారి ఇంటికి ఉండే నరదృష్టి, నరపీడ, నరశాపం, నరఘోష ఇవన్నీ తొలగిపోతాయి. సంపాదించిన డబ్బు అనేది శాశ్వతంగా నిలుస్తుంది. ఆ ఇంట్లోని వారికి ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉన్నా తొలగిపోతాయి. లక్ష్మీదేవి యొక్క కటాక్షం సిద్ధిస్తుంది. అదేవిధంగా ఈ మంగళవారం నాడే సాయంత్రం లక్ష్మీదేవిని పూజించుకోవాలి. ఈరోజు సాయంత్రం శుచిగా కాళ్ళు చేతులు కడుక్కొని పూజా మందిరంలో లక్ష్మీదేవి పటాన్ని సిద్ధం చేసుకొని గంధం, కుంకుమలతో బొట్లు పెట్టుకోండి. ఆ తర్వాత ఎర్రటి రంగులో ఉండే పుష్పాలను అమ్మవారికి సమర్పించి ఆవునెయ్యితో దీపారాధన చేసుకోవాలి. ఇప్పుడు పాలను గాని చిన్న బెల్లం ముక్కను గాని నైవేద్యంగా సమర్పించాలి. ఇలా పూజ చేయటం పూర్తయిపోయిన తర్వాత చీకటి పడుతుంది అనే సమయంలో గుమ్మానికి రెండు వైపులా దీపాన్ని వెలిగించాలి. ఈ దీపం దగ్గర ఎరుపు రంగు అక్షింతలను వేయాలి. అలాగే ఎరుపు రంగు పువ్వులను ఆ దీపాల దగ్గర పెట్టండి. ఈ విధంగా అమావాస్య ముందు వచ్చే మంగళవారం ఎవరైతే ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేస్తారో వారి ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి లక్ష్మీదేవి యొక్క కటాక్షం సంపూర్ణంగా సిద్ధిస్తుంది. దరిద్ర దేవత మీ ఇంటికి దరిచేరదు. మీకు ఎప్పుడూ ఎటువంటి సమస్యలు ఎదురవ్వవు. మీరు ఏ పని చేసినా విజయం లభించి చేతి నిండా సంపాదిస్తారు. కనుక మీరు కూడా రేపు అమావాస్య ముందు వచ్చే మంగళవారం నాడు ఈ పరిష్కారాన్ని గుమ్మం దగ్గర పాటించి లక్ష్మీ కటాక్షాన్ని పొంది హాయిగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.